నమస్తే రైతు ముచ్చడకు స్వాగతం నేను మీ సాయికుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదును జమ చేస్తుందా లేదా ఒకవేళ చేస్తే ఏ తేదీ నుంచి రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అనే వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి రైతుబంధు పథకం పేరుతో రైతన్నలకు ప్రతి సీజన్కు వానాకాలం యాసంగి సీజన్కు ఎకరానికి రూపాయలు ఐదు వేల రూపాయలను పెట్టుబడి సాయం కిందనైతే రైతుల ఖాతాలను అయితే జమ చేస్తుంది గత వానాకాల సీజన్కు సంబంధించి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే జమ చేసింది గత వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో రైతుబంధు నగదు గురించి అయితే చర్చ జరిగింది ఆ సమావేశంలోనే సీఎం కేసీఆర్ రైతుబంధు నగదు ఈ జనవరి మాసం మొదటి వారంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు జమ చేయాలని అయితే సూచించారు అధికారులకు దానికి సంబంధించి రూపాయలు ఎనిమిది వేల కోట్లను అయితే విడుదల చేసినట్లు తెలిపారు అయితే ఈ రైతుబంధు నగదుకు సంబంధించి అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అయితే రాలేదు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారనేది కూడా అధికారులు ఏ విధమైన ప్రకటనలు అయితే చేయలేదు అయితే ఈ రైతుబంధు నగదు ఎప్పటి నుంచి అందుతుందనే వివరాలు తెలియక రైతులైతే ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం మనకు తెలిసిన వివరాల ప్రకారం అయితే జనవరి మొదటి వారం అంటే ఏడు లేదా ఎనిమిదవ తేదీలోపు మనకు రైతుబంధు నగదు విడుదలయ్యి రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అయితే తెలుస్తోంది మొదటగా ఎకరం ఉన్న రైతుల ఖా నుంచి మొదలుకొని చివరి వరకు ఒక వారం లోపు రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదునైతే జమ చేయనున్నట్లయితే మనకు సమాచారం అయితే ఉంది రైతు అన్నలు రైతు బంధు కోసం మరో ఇంకో పది పదిహేను రోజుల వరకు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొన రైతు బంధు నగదు అయితే తప్పక జమ అవుతుంది కాకపోతే ఈ యాసంగి సీజన్కు సంబంధించి మరో వారం రోజులు గత సీజన్లో యాసంగి సీజన్లో డిసెంబర్ చివరి నాటికి రైతుల ఖాతాల్లో జమ అయినప్పటికీ ఈ యాసంగి సీజన్కు సంబంధించి ఒక వారం రోజులు ఆలస్యం అయ్యే పరిస్థితి అయితే ఉంది రైతు బంధు నగదుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మీకు మళ్ళీ మన ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇది రైతులకు సంబంధించిన సమాచారం కావున మరో రైతుకి ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ధన్యవాదాలు